హెడ్ఏక్ఏపెన్ దీంట్లో హెల్ప్లో చేత ఇప్పుడు ఎలా రాస్తా మీరు కూర్చొని నేను చెప్తా. టేక్ ప్రతి ఒక మెయిన్ వర్బ్లో ఒక భుజం ఖచ్చితంగా ఉంటాడు, దాన్ని బయటికి లాగాలి. టేక్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ టేక్. టేక్స్ ఈజ్ డూ అనేది ఒకటో కూచోడు. టేక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రస్ట్ ప్లస్ టేక్. డస్ అనేది రెండో కూచోడు. డుక్ ఈజ్ ఈక్వల్ టు డిస్ ప్లస్ టేక్. డిట్ అనేది మూడో కూచోడు. ఎప్పుడైనా ప్రతి మెయిన్ వర్బ్లో ఒక భుజం ఖచ్చితంగా ఉంటాడు. అక్కడ ఐ టేక్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనకి హెల్ప్ నోట్స్ దొరికింది కాబట్టి డూ అనేది భూచోడు దొరికిన కాబట్టి ఇప్పుడు హెల్మెట్స్ కూడా దొరికింది కాబట్టి డైరెక్ట్గా నడిపెట్టి రాయొచ్చు. ఐ డు నాట్ టేక్ ఏ పెన్, హీ టేక్స్ ఏ పెన్. టేక్స్ ఇస్ ఈక్వల్ టు డ్రస్ ప్లస్ టేక్. డస్ అనేది రెండో భూచోడు. డ్రస్ అనేది భూచోడు దొరికిన కాబట్టి మనకి ఇప్పుడు హెల్మెట్స్ కూడా దొరికింది కాబట్టి డైరెక్ట్గా నడిపెట్టి రాయొచ్చు. హీ డస్ నాట్ టేక్ ఏ పెన్, హీ టుక్ ఏ పెన్. టుక్ ఈజ్ ఈక్వల్ టు డిట్ ప్లస్ టేక్ ఉంది కాబట్టి డిట్ అనేది మూడో కూచోడు. ఇప్పుడు మనకి డిట్ అనేది కూర్చోడు దొరికిన కాబట్టి ఇప్పుడు హెల్ప్ మెస్ కూడా దొరికింది కాబట్టి డైరెక్ట్గా నడిపెట్టి రాయొచ్చు. హీ డిడ్ నాట్ టేక్ ఏ పెన్. రైట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్, రైట్ ఈజ్ ఈక్వల్ టు టు ప్లస్ రైట్. రైట్ ఈజ్ ఈక్వల్ టు డ్రస్ ప్లస్ రైట్. రోట్ ఈజ్ ఈక్వల్ టు డిట్ ప్లస్ రైట్. స్పీక్ ఈజ్ ఈక్వల్ టు డిట్ ప్లస్ స్పీక్. స్పీక్స్ ఈజ్ ఈక్వల్ టు డ్రస్ ప్లస్ స్పీక్. స్పోక్ ఈజ్ ఈక్వల్ టు డిట్ ప్లస్ స్పీక్. ఇలా మూడు రకాలుగా కూర్చో ఉంటారు. ప్రతి ఒక్క మెయిన్ వర్బ్లో ఖచ్చితంగా ఒక కూర్చొని ఖచ్చితంగా ఉంటాడు, దాన్ని బయటకి లాగాలి. నెగిటివ్స్ టూ టైప్స్గా ఉంటాయి. ఒకటో టైప్స్ హెల్ప్గా ఉంటే డైరెక్ట్గా నడిపెట్టి రాయొచ్చు. మెయిన్ వర్బ్ ఉంటే దానిలో నుంచి కూర్చొని బయటకు లాగి డైరెక్ట్గా నడిపెట్టి రాయాలి. ఇప్పుడు తెలుగులో చెప్పిన అర్థమైందా?